అద్దె భవనం నుండి కొత్త భవనంలోకి పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం షిఫ్ట్ ప్రజల సౌకర్యం కోసమేనన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపల్లి జెండా చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు పెద్దపల్లి క్రియేటివ్ ఇంజనీరింగ్ కళాశాలలో లింక్డ్ ఇన్ సర్వీసెస్ పై వర్క్ షాప్ విద్యార్థులకు 25,000 నూతన టెక్నాలజీ కోర్సులపై అవగాహన కల్పిస్తామన్న కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ పెద్దపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద యువతి వివాహం శ్రీ సత్యసాయి ఆదేశం ఉంటే ఎంత కష్టమైన పనినైనా సులువుగా చేస్తామన్న తొడుపునూరి వెంకటేశం తుఫాన్ ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పత్తి వరి పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లో లేదని తెలిపిన పెద్దపల్లి ఏడీఏ శ్రీనాథ్ రాఘవపూర్లో శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా గుడి ఆవరణలో ప్రత్యేక హోమం నిర్వహణ పాల్గొన్న సర్పంచ్ అడుపు వెంకటేశం దంపతులు ఎంపీటీసీ తోట శ్రీనివాస్ దంపతులు తదితరులు దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జాతర హుండీల లెక్కింపు హుండీలు మరియు ఇతరముల ద్వారా 15,52,900 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపిన ఆలయ ఈవో ముద్దసాని శంకర్